రాపట్టుకోవడానికి జడ్జెస్ ఆర్టిస్ట్ గా మారి ఏం చేశారో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్. మేడం నమస్తే. మేడం నేనెవరో తెలుసా? డైరెక్టర్ ను మేడం. అట్లా తిరిగేవారు షో గురించి ఆలోచించొచ్చు కదా. ఏమోరా, నేను ఆఫీస్ లో చూసాను డైరెక్టర్లందరూ ఇలాగే తిరుగుతున్నారా. ఇలా తిరిగితే షో వస్తుందా? ఎదుటి వాళ్ళకి మనం ఏదో చేస్తున్నామని ఫీలింగ్ వస్తుంది. ఏ నాకెందుకు, నువ్వు షుగర్ కోసం నడుస్తున్నట్టు. అయ్యన్నీ వదిలేసా. కంటెస్టెంట్లు ఎవరు వచ్చారు వాళ్ళు పిలువు ముందు. సార్ కంటెస్టెంట్స్ ఎంట్రీ. నీ పేరు? నా పేరు సందీప్ సార్. నేను ఒక్క షో కూడా చేయలేను, పదేళ్ల నుంచి పేరు కోసం ట్రై చేస్తున్నాను సార్. ఓ సూపర్ సూపర్. నీ పేరు? నా పేరు గుండుమూర్తి సార్. 15 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, ఒక్క రోజు కూడా పేరు రాలేదు సార్. నీ పేరు? సుధాకర్. చాలా షో చేశాడు కానీ ఇంకా పేరు కోసం ట్రై చేస్తున్నాడు. మీకు డాన్స్ వచ్చా అని అడుగుతున్నాను నేను. పిచ్చకిస్తా. సరే నాకు కూడా కొంచెం డాన్స్ వచ్చు. ఆ డాన్స్ ఎత్తని మీకు ఏదొచ్చో చూపించండి. సరేనా? ఇదేంటి కూచిపూడి? ఇదేంద్రా? ఇదేంటి కూచిపూడి? నాటకోడి. ఒరే ఒరే, మీ అందరికి డాన్స్ వచ్చినట్టాక నాకేం కనిపించట్లేదు. నువ్వే కొంచెం ఇంటెలిజెంట్ బాయ్ లా ఉన్నావు. వెస్ట్రన్ వచ్చా? వచ్చు. ఒక పక్కయ్యరు. ఇదేంట్రా? ఇది వెస్ట్రన్. ఇది అది ఇండియనా? అది ఇండియనా? మీ టాలెంటెడ్ అంతా జడ్జులు వస్తున్నారు, ఆ జడ్జులు చూసుకుంటారు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చే జడ్జి అంటే తెలుసా? అతనికి ఆవేశం ఎక్కువ. ప్లీజ్ వెల్కమ్ ఆవేశం స్టార్. దేవుటి మీద కూడు ఉప్పు చేప తోడు పట్టించను ఉదలు నాకు ఉప్పు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపువ తోచనమ్మ నాకు ఆవేశం స్టార్. సార్ మీరు కూర్చోండి సార్, ఇంకా వేరే జడ్జి కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది ఎవరో తెలుసా సార్? మచ్చ దానికి ఇంకా టైం ఉంది. అచ్చా వీళ్ళు ఇండస్ట్రీ కొత్తగా వచ్చారు, ఏమన్నా చెప్పొచ్చు కదా? కూర్చొని చెప్తా. మీరు దీనికి ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారా? నెక్స్ట్ ఎవరవుతున్నారో తెలుసా? ఎవరు సార్? ఇంద్రజ గారు చెప్పే ప్రతి ఒక్క మాటకి ఆవిడ అభిమాని ఇన్స్పైర్ అయ్యి సేమ్ ఆవిడకి లాగే మారిపోయింది తెలుసా. ఆవిడ పేరు ఒకప్పుడు సౌమ్య. ఆవిడ చూసి సౌమ్య జా అని పెట్టుకుంది తెలుసా? చెప్పా చెప్పా, నన్ను లాగొద్దని చెప్పా నేను. ప్లీజ్ వెల్కమ్ అమ్మ అభిమాని. డాన్స్ చేయొచ్చు కదా. వద్దురా నువ్వు, ఎందుకురా? ఆగండి రా, వాళ్ళు వేస్తారు. ఆగండి మేడం, ప్లీజ్ మేడం, మాకోసం మేడం. ఓకే పెట్టండి, మ్యూజిక్ పెట్టండి రా. ఇన్నాళ్ళ గుర్త చానవానా కొంచెం బ్యాక్ నువ్వు వస్తానే కొంచెం బ్యాక్ వాట్ 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 రెడీ రెడీ మేడం, డాన్స్ మేడం. నేను అక్కడ చూడను, ఒక బ్యాక్ రండి. మ్యూజిక్ కొంచెం కొంచెం బ్యాక్ కష్టపడాలి. కష్టపడుతూనే ఉండాలి. ఎంత కష్టపడాలంటే చూసిన వాళ్ళు ఎంత కష్టం. చాలు మేడం. ఎందుకు? నా షో 20 నిమిషాలు మేడం.
మేడం మీరు కూర్చోండి మేడం, వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతాయి. సో ముందు డాన్స్ పర్ఫార్మెన్స్. సో మరి మీ ముందుకి ఫస్ట్ గా రాబోతుంది సంధి. ఫస్ట్ ఆవేశం స్టార్ గారు, సో సందీప్ డాన్స్ ఎలాగుందో ఒక్కసారి. మచ్చ గారు, సందీప్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? సూపర్ గా చేశారు డాన్స్. అలాగే సార్, నేను కొన్ని డైలాగులు రాశాను, ఆ డైలాగులు యాజ్ చేసి మీరు చెప్పాలి సార్. సో మీరు ఏమంటారంటే, సందీప్ నీ కాళ్ళల్లో ఉన్న మహిమ ఏమిటో తెలియదు గాని నువ్వు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు నీ మీద ఉన్నాయి, కళ్ళు తిప్పుకోలేకపోయి నీ స్వర్ణ రత్న మణిమయమైన ఆ డాన్స్ మాకు షాకింగ్ గా ఉంది, ఇది చెప్పాలి సార్. అంత దూరం నేను చెప్పలేను సార్, అంత దూరం నేను చెప్పలేను సార్. సార్ అదే చెప్పండి సార్ ఒకసారి. నేను చెప్పలేను సార్. చెప్పండి సార్. ఏమ్రా ఏమ్రా సార్. నెక్స్ట్ మేడం, మేడం చేసి సౌమ్యజ గారు ఎలా చేశారు సందీప్ గారు? సందీప్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు, నేను చూస్తూనే ఉన్నాను. అమ్మా నాన్న చూస్తే ఈ పర్ఫార్మెన్స్ ఏడుస్తారా? అంతకు ముందే ఏడుస్తారు మేడం. ఎందుకు? మీరు స్టార్ట్ చేశారు కదా మేడం. నెక్స్ట్ సుధాకర్ గారు రాబోతున్నారు. సుధాకర్ గారు, సో సాంగ్ ప్లే, సాంగ్ ప్లే, సాంగ్ ప్లే. సుధాకర్ గారు డాన్స్ ఎలా చేశారు ఒకసారి? సుధాకర్ గారు చాలా అంటే చాలా బాగుంది, హిలేరియస్ పర్ఫార్మెన్స్, టెర్రిబుల్, చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాదు సౌమ్య, హిలేరియస్ అండ్ టెర్రిబుల్ అంతా డాన్స్ లో ఎందుకు వచ్చింది? అది డాన్స్ లో హిలేరియస్, టెర్రిబుల్ ఎందుకు వస్తుంది? టెరిఫిక్ పర్ఫార్మెన్స్, నాట్ టెర్రిబుల్. రాజు చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. మీ డాన్స్ రిజల్ట్ తర్వాత వస్తుంది, సో సింగింగ్ కాంపిటీషన్. సో సందీప్ గారు మీరు ముందుకు వచ్చి మీ మీకు వచ్చిన అమ్మ పాట పాడండి ఒకటి. అమ్మ పాట పాడమన్నాను రా. అమ్మ ఏ పాట పాడింది సార్? దేవుడా. సో ఇప్పుడు ఫైనల్ గా ముగ్గురు జడ్జిల్లో మీకు ఇష్టమైన జడ్జి ని అడుగుదాము సార్. మచ్చ గారు పాట ఎలా ఉంది సార్? పాట బాగుందా? సో వాళ్ళ కోరిక మీరు వచ్చి ఒక పాట పాడాలని సార్. వచ్చినప్పటి నుంచి ఓవరాక్షన్ జాస్తిగా ఉంది నీది. ఏ మచ్చ పాట పాడతాడు. ఈ పేదక నేనే మేస్త్రి, నిరుపేద నిరుపేదల పాలిట పిన్నిది. ఎలా అనిపించింది ఇన్విటేషన్ పర్ఫార్మెన్స్? సందీప్ అందరూ బాగా చేశారు, బాగుంది. ఇంద్రజ మ్యామ్ బాగుందండి, బాగా ఎంటర్టైన్ చేశారు, గుడ్. థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.